Hi everyone, welcome to my channel. Today's special paneer butter masala. Paneer butter masala ki kavalsina padarthalu: onions, tomatoes, paneer, daniyal podi, pasupu, karam, taginanta uppu, 1 tablespoon garam masala, 1 tablespoon daniyalu, oka endumirupkayi, biryani aakulu 2, 3-4 lavangalu, కొద్దిగా చెక్క, 4 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న 4 టేబుల్ స్పూన్స్ బటర్ ను ఇలా బటర్ హీట్ అయితే మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్న 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, అలాగే ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ధనియాలని ఇందులో వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక మనం తీసుకున్న టమాటాలని వేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలాలో గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి టొమాటోలు కొంచెం ఎక్కువ పడతాయి, కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. టొమాటోలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ అంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్ కొద్దిగా వాటర్ ఇందులో వేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై చేయడానికి ఫస్ట్లో మనం కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా. ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. పన్నీర్ కుక్ అయిపోయిన తర్వాత డిష్ ఇస్ రెడీ. లాస్ట్లో మనం తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని లాస్ట్లో వేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక లైట్గా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కొరియాండర్తో గార్నిష్. టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా విత్ బటర్ నాన్ రెడీ.